अंदर की नमस्कार अंडी उत्तरांध्र अमायक प्रजल ने भयपेटा की विजयसाईरेड्डी अने व्यक्ति एनो केस विजयसाईरेड्डी मुख्य बलहन वर्ग ने टारगेट वाल आस्तल कुलगटे वाली अक्रम के बनाचे अच्छी लाइट व्यक्ति ईद सारे एमएलए व्यक्ति वाल अगर एर्रनाइडु गारु तुम सारू प्रजन व्यक्ति वाल कुमार राममोहन नायडु रेंडु सार्लु पार्लमेंट व्यक्ति अला कुटुंब मीद वाल सोदरुडि मीद एदैते अच्चिनायुडिनि लोपडेसि निम्माडिनि कैवसं चेसुकुंदामन्न 3000 मेजारिटी तो अक्कड सर्पंच व्यक्ति मीद अच्चिनायुडि अनुचरुल मीद रौडी षीट्लु ओपन चेयडं अनेदि चाला दुरदृष्टकरं अंटे इवाल ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయపెట్టిస్తే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా భయపడిపోయి తెలుగుదేశం పార్టీలో తిరగకుండా వైసీపీ ఏకపక్షంగా ఏలుకుందామనే ఒక నిర్ణయంతో ఇలాంటి తప్పుడు కేసులు అలాగే ఇల్లు కోల్కడాలు పొలాలు ఆక్రమించుకోవడాలు చేస్తున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి తాడేక చెప్పుళ్ళకి భయపడే ప్రసక్తి కాదు తెలుగుదేశం పార్టీ మీరు 80 రోజులు జైల్లో పెడితే అచ్చెనాయుడి మీద అక్రమ కేసు పెడితే మళ్ళీ బయటికి వచ్చి అంతకంటే రియాక్షన్ గా మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఎండ కడుతున్నటువంటి వ్యక్తి అచ్చెనాయుడి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవాల కుటుంబానికి రక్షణ లేకుండా పోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం ఆస్తుల కొల్లగొట్టడం వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టడం అంటే ఇదంతా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులందరిని కూడా భయపెట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి వ్యక్తుల మీద ఒక దాడిలాగా విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో రచన చేస్తున్నాడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు తిరగబడే రోజు ముందుంది ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండాలి బలహీన వర్గాలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి ఇవాల అచ్చెన్నాయుడు గారికి జరిగింది మన పల్లాసీనికి జరిగింది అంత ముందు పేలా గోవిందకి జరిగింది అంత ముందు కోన రవి కుమార్కి జరిగింది ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీదే వీళ్ళు టార్గెట్ పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు నేను ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా విజయదశమి నుంచి అక్కడ తిష్ట వేసి విజయసాయిరెడ్డి చేసే అక్రమాలు అన్యాయాలు అన్నిటిని కూడా అరికట్టడమే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చేసే దౌర్జన్యాలు వీళ్ళు చేసే అరాచకాలని ఇంటింటికి తీసుకెళ్ళి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీళ్ళని విశాఖపట్నం నుంచి పాలద్రోలేలాగా పనిచేస్తామని తెలియమే కాకుండా డీజీపీ గారు వెంటనే ఏదైతే అచ్చెన్నాయుడు గారు కుటుంబ సభ్యుల మీద అచ్చెన్నాయుడు గారు సంబంధించినటువంటి వ్యక్తుల మీద పెట్టినటువంటి రౌడీ షీట్లని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇది మీ న్యాయస్థానం వరకు వెళ్ళి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇది కావాలని కుట్రపూరితంగా పెడుతుంది అని మరొకసారి మీరు చీవాట్లు తినకముందే ముందు ఈ రౌడీ షీట్లు అనేది ఉపసంహరించుకోవాలని మేము డీజీపీ గారిని కోరడం జరుగుతుంది అలాగే నారా లోకేష్ గారు నారా లోకేష్ బాబు గారు ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులు చనిపోతే కర్నూలు జిల్లా వెళ్ళి వాళ్ళకి చూసి రావడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ రెండు కుటుంబ సభ్యులు అక్కడ ఏడుపులు పెడపప్పులు ఉంటే ఏదో కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో సరే ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తోలనలేదా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ పట్టుకోమని చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపమని చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారిని ఉరితీయమని చెప్పలేదా అప్పుడు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని ఎవరైనా మాట్లాడారా సరే రాజకీయ పరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష విధించాలని మాట్లాడారా తప్ప
జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం లేదా ఆయన నచ్చేస్తారు ఇచ్చేస్తారని ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా మాట్లాడలా. ఇవాళ వారం రోజుల పాటు ప్రతి నాయకుడు లోకేష్ బాబుని ఇష్టానుసారం మాట్లాడటమే కాకుండా ఆఖరికి లోకేష్ బాబు గారిని కొడతారని కూడా చెప్పడం అనేది అసలు ఏంటి? ఇక్కడ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ప్రజాస్వామ్యం బతుకుతుందా లేదా అనేది ఒక ప్రజలకు భయప్రాంతం చేస్తున్నారు. మీరు మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం కార్యకర్తలను భయప్రాంతం చేస్తామని అనుకుంటున్నారేమో. మీరు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు మీ మాటలకి. ఒక ఆయన ఏమో కొడతా అంటాడు, ఇంకొక ఆయన ఏమో గెడ్డం పెట్టుకుంటే మాసులేడరా అంటాడు, ఇంకొక ఆయన ఏమో చంపుతానంటాడు. లోకేష్ బాబుని చంపేస్తారా చేసేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం, లోకేష్ బాబు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఆయనే కానీ ఇలాగ చేస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలడా అన్నాడు. ఎస్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసుని అలాగే మెనుని ఉపయోగించుకుంటే చేయగలరా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు కావాల్సినటువంటి ఏర్పాట్లలో పోలీసులను చక్కగా చూడమన్నాడు, ప్రతిరోజు ఆ వచ్చిన జనాన్ని చూసి బందోబస్తు పెంచాడు, అదే నాయకత్వం? అసలు వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మనుషుల్ని భయపెట్టి రాష్ట్రాన్ని పాలిద్దామంటే ఎలాగా? అండ్ లోకేష్ బాబుని చంపేస్తారా? లోకేష్ బాబుని కౌన్సిల్లో కొట్టేస్తారా? కొట్టండి, లోకేష్ బాబు గారిని కొట్టండి, చంపండి. అంటే మీరేంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలందరూ ఆదరణ చూపుతున్నారు ఈ రోజుల్లో. చంద్రబాబు గారి వారసత్వం లోకేష్ బాబు, లోకేష్ బాబుని ఏదో రకంగా అంతమందిస్తే ఇక రాష్ట్రంలో మాకు అడ్డు ఉండదు అని భావిస్తున్నారేమో. మేము ఇప్పుడు చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. అసలుకి అతను కానీ అతని కుటుంబ సభ్యులను కానీ ఎవరన్నా టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారిద్ది. మీరు లోకేష్ బాబుని ఏదో అక్కడ కొట్టేద్దాం ఇక్కడ కొట్టేద్దాం లేదా పొడిచేద్దాం చంపేద్దాం అని మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. లోకేష్ బాబుని కానీ టచ్ చేస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారిద్ది. మేము ఒకటే చెబుతున్నాం, అరే ఇద్దరు చనిపోతే అక్కడ డిప్రెషన్లో ఏదో మాట్లాడతారు, ఏం మాట్లాడారు? చిన్నది ఏదో సరే ముఖ్యమంత్రి గారిని మాట్లాడి ఉండొచ్చు. అదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడారు? అసలు వదలకుండా 10 రోజులు పట్టి అదే అసలు లోకేష్ బాబుని టార్గెట్ చేయడం తప్ప, లోకేష్ బాబుని అచ్చేస్తాం ఇచ్చేస్తాం పొడిచేస్తాం తీసేస్తాం అని తప్ప వేరే ఇదే లేదా? కేలనగా మాట్లాడడం అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంత హేళనగా మాట్లాడినా మన జోలికి రారు. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీ టైము ఒప్పుకుంటున్నాం మేము, మాకు ఒక రోజు టైం వస్తుంది. ఈ మాటలకు సమాధానాలు ఉండవా? అని మీరు పోలీస్ యంత్రాంగాన్ని అధికారుల్ని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. అంటే మీ టైం కాబట్టి మీరు ఇష్టం ఏదన్నా మాట్లాడచ్చా? లోకేష్ బాబు ఏదో మాట్లాడాలి, ఆ లోకేష్ బాబు అలా మాట్లాడి ఉండకూడదు, లోకేష్ బాబు మాట్లాడిన దానికి బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి అని మాట్లాడండి. అంతేకాని ఇదేం చంపేస్తాం పడిచేస్తాం అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం గడ్డం పెంచారు ఇదేంటండి? ఇది అసలు ఈ మాటలు రాజకీయాల్లో మాట్లాడాల్సిన మాటలు కాదే? కాబట్టి తెలుగుదేశం పార్టీని కానీ మీరేదో లోకేష్ బాబుని టార్గెట్ చేద్దాం, లోకేష్ బాబుని ఏదో ఒకటి చేద్దాం చేసి మనం మొత్తాన్ని భయపెట్టించేద్దాం, చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టిద్దాం అనుకున్నారేమో. మీరు ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రయత్నాలు మాత్రం దయచేసి మానండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ముఖ్యమంత్రిగా మీ మంత్రులకి భాష నేర్పించండి. తెలుగుదేశం పార్టీలో శిక్షణా తరగతులు ఉండేవి, ఎవరు ఎలా మాట్లాడాలో. ఎందుకంటే మీ పార్టీలో తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఒకసారి మీరు కూడా శిక్షణా తరగతులు పెట్టండి,
మీకు 151 స్థానాలు 22 మంది ఎంపీలు ఇచ్చి ప్రజలను పరిపాలించమని మీకు ఇస్తుంటే మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు ఈ రోజులు మాయి మేము ఏం చేసినా చెల్లిద్ది రోజులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి అనుకుంటున్నారు రోజులు ఎప్పుడు ఎవరికి ఒకలాగా ఉండవండి రోజుకి 18 గంటలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారినే మార్పు కావాలని కోరుకున్నటువంటి ప్రజలు ఎవరికి రోజులు ఒకలాగా ఉండవు అది మాత్రం దయచేసి ఆలోచించండి ఇప్పటికన్నా డీజీపీ గారు కేసుల్లో ఏదైతే రౌడీ షీట్లు పెట్టారో అచ్చినాయుడు కుటుంబం మీద అచ్చినాయుడిని లొంగ తీసుకుందామని లేదా అచ్చినాయుడిని భయపెడదామని తీసుకున్నటువంటి కేసుల్ని ఏదైతే రౌడీ షీట్లు ఉన్నాయో అవి వెంటనే ఉపసంహరించుకోవాలి లేదా మేము న్యాయపరంగా దాన్ని ఎదుర్కొంటామని తెలియజేస్తాం।